పరిస్థితి దశ. సో తప్పకుండా ఒక మంచి దృష్టితో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్న పరిస్థితి అన్నమాట. మనకు ప్రతిపక్షాలు అనేటివి అందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు విమర్శించేది విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు అధ్యక్ష, పరిపాలించేది చేత కాదు ఏమో, కానీ దాదాపు 15 ఏళ్ళు అధికారంలో ఉన్న పరిస్థితి, వాళ్ళందరూ కూడా లంచాల కోసం కమిషన్ల కోసం పనిచేసిన పరిస్థితి తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసిన పరిస్థితి గతంలో లేదు అధ్యక్ష. సో తప్పకుండా అటువంటి వాళ్ళ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక కొన్ని పేపర్లు కొన్ని టీవీలు ఛానళ్ళ వల్ల బతికిపోతున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ ప్రజలకు ఉపయోగపడరని చెప్పేసి ప్రజలందరూ కూడా గుర్తించినారంత అధ్యక్ష. తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ 100% ఇంక్లూడింగ్ చంద్రబాబు కుప్పం నియోజకవర్గంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సో డెఫినెట్గా 175 సీట్లు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా పార్టీలందరూ మనం చూసాం అధ్యక్ష, దాంట్లో ఉన్న వాళ్ళు పప్పులు ఉన్నారు, పప్పులే కాకోకుండా మిగతా పవన్ కళ్యాణ్ అనే ఆయన మామూలుగా మా ఇంతకుముందు కవిత కూడా చెప్తాడు, తెలంగాణలో కవితమ్మ వారు కూడా చెప్తాడు అన్నమాట. ఎందుకంటే సీరియస్ సినిమాలో జోకర్ వచ్చినట్టుగా మనం బ్రహ్మానందం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ వచ్చేసేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఏ డబ్బులు ఇస్తారో ఆ డబ్బులను బట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. సో ఇటువంటి వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అధ్యక్ష. డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వానికి, ఎందుకంటే మంచి వ్యూ ఉన్న విజన్ ఉన్న ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్కారం.